ఇక అప్డేట్స్ చూస్తే ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ని కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ఆయన గవర్నర్కి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. కాగా గవర్నర్తో ఆయన దాదాపుగా 45 నిమిషాల పాటు చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి క్రాంతి నడి తెలుసుకుందాం. క్రాంతి చెప్పండి, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిశారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ ముగిసింది, గవర్నర్ తో భేటీ ముగించడం జరిగింది. అయితే వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు అయితే కొనసాగినాయి. దాదాపు సుదీర్ఘంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా నిర్వహించాలనుకుంటున్నారు, ఎందుకు నిర్వహించాలనే దాని మీద కూడా ప్రధానంగా గవర్నర్ కి అయితే వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గతంలో ఎందుకు ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఎన్నికలకి వెళ్లాల్సి వస్తుంది, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరణలన్నీ కూడా గవర్నర్ కి వెళ్ళినట్టు మీద కొంతమేర సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పార్టీలతో ఇప్పటికే ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారందరి అభిప్రాయాలు అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు అధికార పక్షం మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు వారు అంగీకారం తెలిపినందుకు కూడా గవర్నర్ గారికి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరొక ప్రభుత్వానికి సంబంధించి అటు కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ విషయాన్ని గవర్నర్ కి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. కరోనా నేపథ్యంలో రెండో వేవ్ కొంత ఉధృతంగా వస్తుందనే నేపథ్యంలో అదేవిధంగా పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు ఆపాలి, వాయిదా వేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి గతంలో వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా కరోనా కొంత రెండో వేవ్ ఉధృతంగా వస్తుంది కాబట్టి మళ్ళీ పునరావలించుకోవాలని చెప్పి సిఎస్ కావడం జరిగింది. అయితే ఆ సిఎస్ లేక మీద కానీ అదేవిధంగా సిఎస్ కి ఏదైతే ఎస్సీసీ రిప్లై ఇచ్చేయడం కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ రాజ్యాంగ ధిక్కరణకు సంబంధించే విధంగా ఈ రకమైన లేఖలు రాయడం అనేది కూడా కొంత రాజ్యాంగబద్ధంగా లేదు అనేది కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఎస్ఎస్ఎస్ రూపంలో ఎస్సీసీ కేసుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా గవర్నర్కి అయితే వివరించడం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ పరిణామాలన్నింటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా అటు ఎస్సీసీ కానీ ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత పచ్చగడ్డి మీద బొగ్గువన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎక్కడా కూడా పొందడం లేని సంబంధించిన వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా సరే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి జరుగుతా లేదనేది కొంత సందిగ్ధం అయితే ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా గవర్నర్ తో భేటీ అయితే ముగిసిన పరిస్థితి ఉంది. గవర్నర్ తో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు అంశాల మీద చర్చించడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీసీకి సంబంధించిన ఇబ్బందులు పెడుతుంది, ఎందుకు సహకరించట్లేదు, ఏ విషయాల్లో సహకరించలేదని కూడా అటు గవర్నర్ గురించినట్టుగా కొంతమేర సమాచారం వస్తున్న పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.